ని ప్రాధేయపడే పరిస్థితికి వచ్చారు. అదే ఇక్కడ మీ ఎంపీ రఘు రామకృష్ణరాజు. ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు, తెలుసా అని అడుగుతున్నా మీకు. ఎంత అన్యాయమో ఒక్కసారి మీరు ఆలోచించండి. ఒక ఎంపీ ఆయన విధానం నచ్చకుండా తప్పని చెప్పిన బాబానికి సిబిసిఐడి పోలీసులు అరెస్ట్ చేసి కోర్టు పరిధిలో ఉంటే నేరుగా ఆఫీస్ తీసుకుపోయి ఆయన చంపే హత్యా ప్రయత్నం చేశారంటే ఏమనాలి ప్రభుత్వాన్ని? అప్పుడు నేను ఇంటర్ఫేర్ అయి ప్రధానమంత్రికి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి, గవర్నర్కి అందరికీ లెటర్లు రాసి తెలుగుదేశం పార్టీ పూర్తిగా అండగా ఉండి ఆయన్ని కాపాడామంటే అది తెలుగుదేశం పార్టీ పట్టుదల. నిన్న కూడా మీరు చూశారు అల్లూరి సీతారామరాజు విగ్రహం పెట్టే ఈ ముఖ్యమంత్రి ఎంపీ రానీడు. ఏమమ్మా ప్రజాస్వామ్యం ఉందా ఇక్కడ రాష్ట్రంలో? ఎవరికైనా రక్షణ ఉందా మిమ్మల్ని?